ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రజా కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 చేపట్టిన దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 15 జరగబోవు దేశవ్యాప్త బంద్కు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురంలో సిపిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ చేతుల మీదుగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోడకొండ కేశవరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. సిఫార్సు కమిటీ ప్రకార ఆదేశాలు అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర మద్దతు ధర చట్టం తేవాలని, అలాగే రైతులకు రుణమాఫీ చేయాలని, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు 200 రోజు పనిదినాలు కల్పించి 600 రూపాయలు కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులు నల్ల చట్టాలు ఏదైతే ఉందో 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని, అలాగే కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వంలోనే కొనసాగించాలని తదితర డిమాండ్ల సాధనకి ఈ బంద్ జరుగుతూ ఉంది. అందుకనే ఈ బంద్లో అటు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు అందరూ కలిపి ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో సహకరించి బంద్లో భాగస్వాములు అవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలుగా మేము పిలుపునిస్తాము. మేలు చేసింది ఏమీ లేదు. ఇవాళ రైతులు ఢిల్లీలో ప్రాణత్యాగం చేసి ఆ చట్టాలను రద్దు చేయమంటే ఇవాళ మరి మళ్ళా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి చూస్తారా అని అడుగుతా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఇవాళ మేము దేశవ్యాప్త సమ్మెకి వెళ్తున్నాం. 16వ తారీఖున కార్మికులు, ఈ యొక్క ప్రజానీకం అందరితో కూడా మా సత్తా ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు కనీస వేతనానికి నోచుకోలేకపోయారు. మీ యొక్క చేతగాన పాలన వల్లే ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మీరు కనీస వేతనం ఇవ్వలేకపోయారంటే మీ దద్దమ్మ పాలన ఇవాళ దానికి నిదర్శనగానే ఈ సమ్మెని ఈ యొక్క దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని పిఠాపురం ప్రజలు, ప్రతి కార్మికుడు ప్రజలు సహకరించాలని మేము ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి.